తెలంగాణ బీజేపీ నేతలు పోలీసుల వ్యవస్థకు వ్యతిరేకం కాదని బండి సంజయ్ అన్నారు. కానీ ప్రభుత్వానికి తొత్తులుగా మారిన పోలీసులకు మాత్రమే వ్యతిరేకమని స్పష్టం చేశారు. తెలంగాణలో పోలీసులు బీజేపీ నేతల మధ్య వాగ్వాదం నడుస్తోంది. గోవుల ఆక్రమణ రవాణా అంశంపై ఈ వివాదం మొదలైంది. ఎమ్మెల్యే రాజాసింగ్ సైబరాబాద్ కమిషనర్ సజ్జనార్ మధ్య మాటలు తూటాలు పేలుతున్నాయి. తాజాగా ఈ వివాదంపై బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ స్పందించారు. తెలంగాణలో గోవులపై ముఖ్యమంత్రి కేసీఆర్ స్పందించాలని ఆయన డిమాండ్ చేశారు. బుధవారం విలేకరులతో మాట్లాడిన ఆయన ప్రమోషన్ల కోసం కొంతమంది పోలీసుల అధికారులు సీఎం తొత్తులుగా వ్యవహరిస్తున్నారని అన్నారు. తెలంగాణ బీజేపీ నేతలు పోలీసు వ్యవస్థకు వ్యతిరేకం కాదని అన్నారు. కానీ ప్రభుత్వానికి తొత్తులుగా మారిన పోలీసులకు మాత్రమే వ్యతిరేకమని స్పష్టం చేశారు. గోవులపై సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశాలను అమలు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. గోవులు హిందువుల ఆరాధ్య దైవమని, గోవులను వధిస్తే చూస్తూ ఊరుకోబోమని బండి సంజయ్ హెచ్చరించారు. రాష్ట్రంలో పోలీసులు చేయలేని పనిని రాజాసింగ్ చేసి చూపిస్తున్నారని సంజయ్ వెనుకేసుకొచ్చారు. గోవులపై ఫిర్యాదు చేసినందుకు బీజేపీ అనుబంధ విభాగాలపై కేసులు పెట్టడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని బండి సంజయ్ ప్రకటన విడుదల చేశారు. యజ్ఞాలు యాగాలు చేసే ముఖ్యమంత్రి కేసీఆర్ గోవులపై ఎందుకు మాట్లాడటం లేదని ప్రశ్నించారు. కింది స్థాయిలో జరుగుతున్న విషయాలను కూడా పోలీసులు అధికారులు తెలుసుకోవాలని ఎంపీ సూచించారు. ఇదే సమయంలో జిహెచ్ఎంసీ ఎన్నికలపైన బండి సంజయ్ స్పందించారు. జిహెచ్ఎంసీ కొత్త పాలక వర్గాన్ని వెంటనే ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. మేయర్ను ఏర్పాటు చేసే బలం తమకు లేదని, హైదరాబాద్లో ప్రతిపక్ష పాత్ర పోషిస్తామని బండి సంజయ్ స్పష్టం చేశారు. గోవుల అక్రమ రవాణాకు సంబంధించిన వ్యవహారంలో శంషాబాద్ వెళ్లిన రాజాసింగ్ పోలీసులపై ఆరోపణలు చేస్తూ తన వాహనం నుంచి సెల్ఫీ వీడియో విడుదల చేశారు. దీనిపై సజ్జనార్ కౌంటర్ ఇచ్చారు. ఎవరు పడితే వారు మీడియాలో పోలీసులపై అభ్యంతకర వ్యాఖ్యలు చేస్తున్నారని ఆయన మండిపడ్డారు. పోలీసులపై నిందలు వేయడం ఫ్యాషన్ అయిపోయిందని చెప్పారు. రాజాసింగ్ వ్యాఖ్యలపై న్యాయపరమైన చర్యలు తీసుకుంటామని, అవసరమైతే కేసు నమోదు చేస్తామని సజ్జనార్ హెచ్చరించారు. తాజాగా రాజాసింగ్కు తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ మద్దతు పలకడం ప్రాధాన్యం సంతరించుకుంది.